నా పేరు వాష్ అండి. ఏం చేస్తున్నారు? నాది బిజినెస్ అండి. మరి వైట్ సైడ్ తెలంగాణ ఘోరంగా పెంచారు కదా, మరి ఏమన్నా చాలా ఘోరంగా పెంచాము. దరిద్రం ఇది, గవర్నమెంట్ అనేది మంచిది పద్ధతి కాదు. ఇది ఒక్కడే రోజు 100 రూపాయలు పెంచడం అనేది తప్పదు. 5 రూపాయలు పెంచిండు, 10 రూపాయలు పెంచడం పద్ధతి. ఒక 20 రూపాయలు పెంచిన పద్ధతి కదా, 100 రూపాయలు పెంచాడు, 80 రూపాయలు పెంచాడే ఒక బాటిల్ మీద, తప్పు కదా గవర్నమెంట్. మేము ఖండిస్తాను. అదే మరి ఇట్లా తాగి తాగడం అలవాటు పడ్డాం. తాగడం మా తప్పే, అలవాటు పడ్డాం తప్పే. మాదే మా పదవి, పోలీసులు చూసుకుంటారు. మా బాధ ఏదో మా బయటికి పోతే మా పదవి మేము చూసుకుంటాం. తాగుడుకు అలవాటు పడ్డారు. ఎవరు ఊరు ఎవరో ఇంత తాగవలసిందే రోజు. అయితే అయినా కూడా కానీ ఈ రేట్లు పెంచడం మాత్రం మరి ఘోరం అన్న. అంటే మరి కొందరు ఫ్యామిలీ చూసే ధరలు పెంచామంటున్నారు. ఫ్యామిలీలు ఆగమవుతున్నారా ఈ తాగుడు చేయబట్టి? అదే మరి అందుకే రేట్లు పెంచామంటున్నారు. అట్లా కాదు, రేట్లు పెడితే వాడు బంద్ చేయడు. రేట్లు పెంచినంత మాత్రమే వాడు బంద్ చేయడు. రేట్లు పెంచుడు కాదు, రేట్లు తక్కువ అయితే బంద్ చేస్తాడు. మరి ఇప్పుడు తాగడం వల్ల చాలా ఫ్యామిలీస్ రోడ్డు పడుతున్నాయా? అవును పడుతున్నాయి. అంటే ఎవరన్నా ఎవరో అర్థపడతాం లేని వాళ్ళు తాగి రోడ్డు మీద పడతారు. మాట్లాడు ముసలున్నాం, ఇంకా తాగుతాం చెప్పి ఇడిగిపోతారు. మమ్మల్ని పట్టుకొని పోలీసు వాళ్ళు ఆగం చేస్తారు. అదే మేము ఒక్క పెగ్గు తాగిపోతే ఒక్క పెగ్గు పడతాడు. తాగపోతే పొద్దున్నరకొస్తాను, అమలు పని చేస్తాను. ఎవరు చేయాలి? తాగపోతే ఏం చేస్తావు? వాళ్ళు గవర్నమెంట్ చేస్తాడు, వాళ్ళు కథ చేస్తాడు అండి. వాస్తవం ఏంటంటే పొద్దున్నంతా కష్టపడతానండి. మా ధర్మం ఏంది, 500 వస్తానే 100 ఖర్చు పెట్టుకుంటామండి. 100కు నువ్వు ఇంకో 50 పెంచాలంటే ఎక్కడ కలగాలి? మేము మా ఇంటికి వెళ్ళాడ ఉల్లిగడ్డ అయినా 50 రూపాయలు నడతాను కిలో. 50 రూపాయలు 100 రూపాయలు నడతాను. మేము ఏం కూడా నడుతుంది మాది తప్పు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా తింటాడు చేస్తాడు, తెలంగాణ మీద బాగా ప్రభావం పడుతుంది. అంటే మేము దాని కూడా పొరపాటే, కరెక్ట్ అని అంటలేరు. కానీ మేమేం చెప్తాము, రిటైర్డు మేము ఇంతమంది కొనే పోతాం, ఇంతమంది సరదా పొందామనే ఆలోచన మీద వస్తాం. రాగానే పోలీసు వాళ్ళు పడతారు, వీళ్ళు తాగుతాను బయటకు వస్తాను. వాళ్ళు పోలీసు వాళ్ళు పడతారు, వాళ్ళే పెడతారు, వాళ్ళే అడుగుతారు. మరి ఎందుకు పెంచుడు? ఎందుకు ఈ రేట్లు పెంచడం? ఎందుకు మొత్తం పనిచేస్తే అయిపోతుంది కదా అన్న, మొత్తం పనిచేస్తే అయిపోతుంది కదా. మనకు ఎందుకు ఈ వద్దు మొత్తం పని చేయమన్నాడు ఈ డ్రంక్. దయచేసి గవర్నమెంట్ విజ్ఞప్తి ఒకటి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లోదు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లోదు, ఈ పోలీస్ వ్యవస్థ వద్దు, ఈ మందు వద్దు. మొత్తానికే మందు పని చేస్తే మందు పని చేయండి. దయచేసి గవర్నమెంట్ తరఫున విన్నపం, ప్రజల తరఫున విన్నపం, మందే పని చేయండి. ఈ పోలీసు వాళ్ళకి మాకు ఈ బాధ ఉండదు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మాకు బాధ ఉండదు అన్న. బార్ షాపులకు లైసెన్స్ ఇస్తావు, లైసెన్స్ పెంచుతావు, చేస్తావు, తాగట్టావు, బయటి పోనే పడతావు. మరి ఏదన్నా ఏదన్నా అన్నా, బార్ షాప్ ముందర నిలబడతారు, బార్ షాప్ ముందర కానిస్టేబుల్ ఉంటాడు. నేను బార్ షాప్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగా కానిస్టేబుల్ ఒకటి సార్ బయటికి వెళ్ళింది సార్, వాడు దొరకబడతారు అంటాడు. వాడు ఒక కానిస్టేబుల్, ఇది అవసరమా సార్? ఇది మాకు అవసరమా సార్? ఇది తాపించడం ఎందుకు? మమ్మల్ని దొరకబడేందుకు? మమ్మల్ని జైలుపాలు చేయడం, మా కుటుంబాలు బయట వేసే ఎందుకు? ఇది కరెక్ట్ కాదు సార్, ఇది గవర్నమెంట్ తరఫున తప్పు సార్. ఇది 100% గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒకటి ఖజానాకు పైసలు రావాలి. 100 కాలేజీ ఉన్నాయి సార్ ఇక్కడ. బాలాజీ బారున్నది, ఇంకో ఏంది సాయి మమత కాలేజీ, సాయి మమత బారున్నది. ఈ బాలాజీ కాలేజీ బార్ల మధ్యన మీకు బార్ నష్టపో ఇవ్వచ్చా? అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం 100 మీటర్లు ఎక్కడన్నా కొలుమని చెప్పు వాళ్ళను, గవర్నమెంట్ కొలుమని చెప్పు, తెలుస్తుంది వాళ్ళకి. మామూలు దెంగుతాళ్ళు మూసుకొని కూర్చుంటారు గవర్నమెంట్. ఎక్సైజ్ వాళ్ళు మామూలు దెంగుతాలు, పోలీసు వాళ్ళు మామూలు దెంగుతాలు, ముచ్చట పెడతారు. ఎక్కడ అన్నా? ఇవో చెప్పుడు ఏం లేదన్నా, చెప్పుడు వేరు చేసేది వేరు. గవర్నమెంట్ కూడా అన్ని చాలా తప్పులు చేస్తుంది, చాలా తప్పులు చేస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఎవరు ఇవాళ మీసాలు రాని వాడు కూడా చెట్టు తల కూర్చుని తాగుతాడు. మీసాలే లేవు వాడికి, ఇంకా మీసాలు లేవు. వాడు ఎంత పోలు దెక్కుతాడు అన్న, మా పక్క కూర్చుండి. అది కాదన్న, ఈ రేట్లు పెంచడు ఇవన్నీ కాదు. కరెక్ట్గా రేట్ ఉంచి ఎవరంటే ఉన్న వాళ్ళకు, ముసలిలోకి ఏదైనా కావాలంటే వాళ్ళకు అరేంజ్ చేసుకుంటా. ఈ గవర్నమెంట్ చేయాలి కానీ మా గవర్నమెంట్ వేస్ట్ అన్న.
థ్యాంక్స్ సార్.